నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ గత కొంతకాలంగా నిత్యావసర ధరలు కావచ్చు క్రూడ్ కావచ్చు విపరీతంగా పెరిగిపోతోంది సో సామాన్యులు పెరిగిన నిత్యావసరాల ధరలతో పాటుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా పెరిగిపోవడంతో విపరీతంగా ఇబ్బందులు పడుస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి సో ఈ నేపథ్యంలో మరొక బాధుడు కూడా షురు అవుతోంది అని చెప్పాలి సామాన్యుల నడ్డి విరగొట్టడానికి అని చెప్పాలి సో అదేంటి అంటే ఔషధాల ధరలు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి పెరగబోతున్నాయి సో ఇది నిజంగా సామాన్యులకి భారంగానే మారబోతోంది ఎందుకంటే అత్యవసరంగా వినియోగించే ఔషధాలు ఏవైతే ఉంటాయో సో బీపీ అలాగే జ్వరం ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటికి ఏవైతే ఔషధాలు అత్యవసరంగా వినియోగిస్తామో ఔషధాలు అత్యవసర ఔషధాలు ఏవైతే ఉంటాయో వాటి ధరలన్నీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి పెరగబోతున్నాయి సో ఈ మేరకు జాతీయ ఔషధాల ధరల సంస్థ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అని చెప్పాలి సో పది పాయింట్ ఎనిమిది శాతం ధరలు పెరిగే అవకాశాలైతే విపరీతంగా కనిపిస్తున్నాయి సో సామాన్యులందరూ కూడా ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు పెరిగిపోవడం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం అలాగే గ్యాస్ వెయ్యికి చేరుకోవడం ఇవన్నీ కూడా సామాన్యులకి పెను భారంగా మారుతున్నాయి ఇక ఈ అత్యవసరంగా వినియోగించే ఔషధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ధరలు పెరిగిపోతున్నాయి అంటే ఇక గుండె గుబేల్ మంటోంది అనే చెప్పాలి సో గుండె జబ్బులు రాకుండానే గుండె చేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి వార్తలన్నీ వింటూ ఉంటే అసలు ఎటువంటి వ్యాధులకి ఉప ఉపయోగించే ఔషధాలు ధరలు పెరగబోతున్నాయి ఏ ఔషధాల ధరలు పెరగబోతున్నాయి అంటే అత్యవసర జాబితాలో ఉండే ఎయిట్ హండ్రెడ్ షెడ్యూల్డ్ మందుల ధరలు ఏవైతే ఉంటాయో అవైతే పెరగబోతున్నాయి సో జ్వరం ఇన్ఫెక్షన్ గుండె సంబంధిత వ్యాధులు హైబీపీ చర్మ వ్యాధులు ఎనీమియా వంటి వ్యాధులకు మనం ఏదైతే ఔషధాలు వినియోగిస్తాం ఇలా ఎయిట్ హండ్రెడ్ షెడ్యూల్లో ఉండే మందుల ధరలన్నీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి పది పాయింట్ ఎనిమిది శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది అయితే కొన్ని మెడిసిన్స్ పేర్లు మనం ఒకసారి చూద్దాం మనం అత్యవసరంగా వినియోగించేది పారాసెటమాల్ సో పారాసెటమాల్ కూడా రేట్ పెరగబోతోంది పది పాయింట్ ఎనిమిది శాతం రేట్ అయితే పారాసెటమాల్ పెరగబోతోంది సో దానితో పాటుగా ఫెనోబార్బిటోన్ ఫెనిటోయిన్ సోడియం అజిత్రోమైసిన్ సిప్రోఫ్లోక్సాసిస్ హైడ్రోక్లోరైడ్ మెట్రోనిడజోల్ వంటి ఔషధాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి వీటికి మించి అంటే ఇవి మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం సో ఇవి పది పాయింట్ ఎనిమిది శాతం రేట్లు పెరగబోతున్నాయి అలాగే విటమిన్స్ మినరల్స్ రేట్స్ కూడా పెరగబోతున్నాయి ఎక్కువగా కోవిడ్ కారణంగా ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం సో ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వాళ్ళకి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్న మినరల్స్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా రేట్లు పెరగబోతున్నాయి ఇవి ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగా రేట్లు పెంచాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ ప్రస్తుతం జాతీయ ఔషధ ధరల సంస్థ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి సో కోవిడ్ బాధితులకు చికిత్సలోనూ ఈ మినరల్స్ విటమిన్స్ అన్నిటివి ఉపయోగిస్తున్నారు సో మహమ్మారి కారణంగా తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచాలి అని చెప్పి చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి జాతీయ ఔషధ ధరల సంస్థ అని చెప్పాలి సో చూశారు కదా పారాసెటమాల్ అయితే రేటు పెరగబోతోంది పారాసెటమాల్తో పాటు అజిత్రోమైసిన్ కావచ్చు ఇక వివిధ రకాల ఔషధాలన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి పది పాయింట్ ఎనిమిది శాతం వరకు సో ఇదంతా కూడా సామాన్యులకి పెను భారంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఇది వాటి త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్